మా ప్రాణాలకు రక్షణ కల్పించండి అని అడిగితే న్యాయ కోవిధుల సలహా తీసుకుంటామని చెప్పడం దారుణమని పోలీసు వ్యవస్థను విమర్శించారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ ఇలానే వ్యవహరిస్తే ప్రజల్లో చులుకనవుతుందని అన్నారు అధికార పార్టీ నేతలు పోలీసులు దారుణంగా తిడుతున్న సరే పట్టించుకోవడం చాలా దారుణమని ఆక్షేపించారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి రెండో వైపున అయ్యా మా ప్రాణాలకి ముప్పై ఏర్పడతా ఉంది మా మాకు బెదిరింపు కాల్సి వస్తూ ఉన్నాయి అని చెప్పి రక్షణ కోరితే చట్టపరంగా చర్య తీసుకోమని చెప్పేసి అని అడిగితే దీని మీద న్యాయ కోవిదల యొక్క సూచనలు సలహాలు వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటానని చెప్పి మాట్లాడటం అనేటువంటిది గర్హనీయమైనటువంటి విషయం ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యమైనటువంటిది కాదు ఈపాటికే చూస్తున్నాం వందల వేల మంది వందల మంది వేల మంది ఉద్యోగం దాంట్లో సవాంగ్ారు మీ పోలీసులు కూడా అతిథులు కాదు మీ పోలీసులను కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి పని చేయకపోతే కొజ్జాల దగ్గర నుంచి కింద పడేసే దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంతు తేలుస్తా అనే దగ్గర నుంచి బొంగులో పోలీసుల దగ్గర నుంచి కాళ్ళు పట్టుకొని ఉద్యోగాలు వేయించుకున్నారనే పోలీసుల దగ్గర నుంచి రకరకాలుగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి మీరు ఐదు కోట్ల జనాభాకి మీరు రక్షకులు అంతటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ రకంగా తిడతా ఉంటే బెదిరిస్తూ ఉంటే మీరు ఇంత ఉదాసీనంగా వ్యవహరించటం ఇంత బాధ్యత లేని మాటలు మాట్లాడటం చూసి కూడా మీరు స్పందించకపోతే రాబోయేటువంటి కాలాల్లో ఇది ఎక్కడికి దారి తీస్తుంది దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి మీరు కూడా అర్థం చేసుకోండి తోటకూర నాడే కనుక మందలించకపోతే వాడు హత్య చేసి జైలుకి వెళ్ళినట్టు ఇలాంటి తప్పుల్ని మీరు ఆదిలోనే ఆపకపోతే అవి ఏదో ఒకరోజు మీకు కూడా పెను సవాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది